वेरी गुड आफ्टरनून वेलकम टू 99 टीवी नेनु विजय शंकर डिटेल्स चूस्ते भीमला नायक सिनेमा पै वाईसीपी प्रभुत्वं कक्ष कट्टिंदनी गुरजाल मास्टर्जी शासन सभ्युलु श्रीनिवासराव अन्नारु पवन कल्याण पै व्यतिरेकततो बेनिफिट शो निलिपिवेसी इब्बंदुलकु गुरिचेस्तुन्नारनि वाईसीपी पै मंडिपड्डारु सिनी परिश्रमनु सर्वनाशनं चेसे दिशगा प्रभुत्वं अडुगुलु वेस्तोंदनि आरोपिंचारु जगन्मोहन रेड्डी विजयसाई रेड्डी सीबीआई केसुलो इरुक्कुनि एप्पुडु जैलुकु वेल्तारो तेलियनि परिस्थितुल्लो उन्नारंटू आरोपिंचारु ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేస్తే ఆయన విమర్శిస్తారు కాబట్టి లేదా ప్రభుత్వ విధానాలు విమర్శిస్తారు కాబట్టి ఆయన టార్గెట్ ఆయన సినిమా ఒక షో ఎక్కువెళ్ళడానికి లేదు ఒక చైర్ కూడా ఎక్కువడానికి లేదు ఆయన థియేటర్లో ఎంత బాగా పరిపాలిస్తారంటే వీళ్ళు అవినీతిని సెంట్రలైజ్ చేశారు మొత్తం మైనింగ్ సెంట్రలైజ్ ఇసుక సెంట్రలైజ్ లిక్కర్ సెంట్రలైజ్ మొత్తం అవినీతి సెంట్రలైజ్ చేశారు మీరు ఇష్టారాజుగా రాష్ట్రాన్ని దోసుకుంటున్నారు మీకు ఇష్టమైతే కలెక్టర్ ఆఫీసులు కూడా తనఖాలు పెట్టి లోన్లు తీసుకుంటారు విజయవాడలో భవనాలన్నీ కూడా తనఖా పెట్టి లోన్లు తీసుకుంటారు రాష్ట్రాన్ని అందినకాడికి అమ్మేస్తా ఉన్నారు సినిమా షో ఎక్కువ వేసుకుంటే నష్టం ఏంటి ఇలా చైర్లు ఎక్కువ వేసుకుంటే మీకు నష్టం ఏంటి ఎంత సినిమా రేట్లు పెట్టుకుంటే మీకు నష్టం ఏంటి మరి సినిమా రేట్లు తక్కువ ఉండాలా సామాన్య ప్రజానికి అనుకున్నప్పుడు అదే సామాన్య ప్రజానికం దర్శనానికి పోయి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి టికెట్లు చూపిస్తారు మీరు చెప్పండి పని మీరు సామాన్యమైన మీకు గౌరవం ఉంది సామాన్యమైన గౌరవం ఉంది కాబట్టి సినిమా టికెట్ల రేట్లు తక్కువ ఉండాలా మరి సామాన్యులు కూడా ఇంట్లో తినడానికి అన్నం లేకపోయినా కానీ అప్పు తీసుకుపోయాను తిరుపతి వెళ్తారు కదా మరి అక్కడ మీరు రేట్లు ఎందుకు పెంచారు దర్శన రేట్లు కాబట్టి ఇది కేవలం కక్షాదింపు వ్యక్తులమైన కక్షాదింపు అన్ని వ్యవస్థల్ని సర్వనాశనం చేశాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దానిలో భాగమే ఇది అందుకని ఈరోజు మీరు చూస్తే వేర్ని నాని కొడాలి నాని ఒక థియేటర్కి ఓపెనింగ్ వెళ్తే ఎండబడ్డారు పారిపోయారు ఓపెనింగ్ చేయకుండా ఖచ్చితంగా ఇదే పరిస్థితి మీద రాష్ట్రంలో వచ్చింది త్వరలో హత్య రాజకీయాలు చేసే వ్యక్తులు రాష్ట్రంలో పాలకలుగా ఉంటే ఇంతకన్నా దౌర్భాగ్య పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించుకోవాలి అడ్డగోలుగా సిబిఐలో ఇరుక్కున్నారు కేసుల్లో ఈడీ కేసులు